ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం అమల్లో సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల తీరు మారడం లేదు. సాక్షాత్తు సీఎం కార్యాలయ అధికారులు జోక్యం చేసుకున్నా సోషల్ వెల్ఫేర్ అధికారుల్లో ఏమాత్రం చలనం కనిపించడం లేదు. తాజాగా కోచింగ్ సెంటర్లకు కొమ్ము కాసేలా అధికారులు విడుదల చేసిన జీవో అనేక అనుమానాలకు తావిస్తోంది. కోచింగ్ సంస్థలకు మేలు జరిగేలా నిబంధనలు రూపొందించడం వెనుక కొంతమంది అధికారుల పాత్రపై అనుమానాలు వస్తున్నాయి. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంలో అధికారుల అక్రమాల పరంపర కొనసాగుతుంది. ఏపీ 24/7లో వచ్చిన వరుస కథనాలతో సీఎం కార్యాలయ అధికారులు స్పందించారు. సీఎం కార్యదర్శి గిరిజాశంకర్ సైతం అక్రమాలపై దృష్టి సారించారు. అడ్మిషన్లలో జరుగుతున్న జాప్యంపైన సీరియస్ అయ్యారు. దీంతో ఆగమేఘాలపై అడ్మిషన్ల కోసం నియమ నిబంధనలు రూపొందించి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడే సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల అసలు రంగు మరోసారి బయటపడింది. కోచింగ్ సెంటర్లతో కొంతమంది అధికారులు కుమ్మక్కవ్వడంతో సరైన కోచింగ్ అందక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా నిబంధనలు కూడా మరోసారి కోచింగ్ సంస్థలకు వరంగా మారనున్నాయి. గత ఏడాది కనీసం 10 ఏళ్ల అనుభవం ఉన్న సంస్థలకు మాత్రమే కోచింగ్కు పంపేలా నిబంధనలు జారీ చేస్తే, ఇందుకు భిన్నంగా ఈసారి కనీసం 2 ఏళ్ల అనుభవం ఉంటే చాలని నిబంధనలు రూపొందించారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ప్రారంభమయ్యాక కొత్తగా అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి. ఈ సంస్థలో కొన్నింటితో అధికారులు కుమ్మక్కవ్వడం వల్లే ఇలాంటి నిబంధనలు రూపొందించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సివిల్స్ కోచింగ్ అంటే ఆషామాషీ కాదు. అలాంటిది అనుభవం లేని సంస్థలు అనుభవం లేని ఫ్యాకల్టీతో కోచింగ్ తీసుకుంటే ఒక్క ఏడాది కాదు, ఎన్నేళ్లైనా అర్హత సాధించడం కష్టం. అలాంటిది 2 ఏళ్ల అనుభవం ఉన్న సంస్థలు కూడా అర్హులే అని నిబంధనలు జారీ చేయడం వెనుక గిరిజన సంక్షేమ శాఖలోని ఓ ఉన్నతాధికారి పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. తనకు తెలిసిన సంస్థలకు విద్యార్థులను పంపించడంలో భాగంగానే ఇలాంటి నిబంధనలు రూపొందించారని విమర్శలు వస్తున్నాయి. కోచింగ్ ఫీజు, విద్యార్థుల ఎంపిక విషయంలోనూ అధికారులు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా ఉన్నాయి. కోచింగ్ సంస్థల విషయంలో ఏపీ కంటే ఇతర రాష్ట్రాల సంస్థల వైపే అధికారులు మొగ్గు చూపుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించడంపైన అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మరోసారి సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయం పేద విద్యార్థులకు ఇబ్బందికరంగా మారనుంది. క్వాలిటీ లేని సంస్థలకు విద్యార్థులను పంపడం వల్ల అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకంతో ప్రభుత్వానికి మంచి పేరు ఎలా ఉన్నా నిరుద్యోగుల నుంచి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది.